హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నిన్న నేను చార్మినార్ వెళ్ళొచ్చాను. నా ఫేస్ ఎలా ట్యాన్ అయిపోయిందో చూడండి. చాలా తిరిగాను అనమాట. చాలా వీడియోస్ రికార్డ్ చేశాను అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా రికార్డ్ చేశాను. ఇవాళ వీడియోలో మీరు స్ట్రీట్ షాపింగ్ చూసేయండి. చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి అసలు బట్టల దగ్గర నుంచి చెప్పులు, బ్యాగులు, దివాన్ సెట్స్, ట్రావెల్ బ్యాగ్స్ అండ్ బ్యాంగిల్స్, ఆఫ్ కోర్స్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ అండ్ హోమ్ డెకోర్ ఐటమ్స్, ఇంకా టేబుల్ క్లాత్లు, దివాన్ కవర్లు, బెడ్షీట్స్, కర్టన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇంకా ఇంట్లో కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయి అండ్ మనకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ కాస్ట్ కోసం మీరు వేరే వాడారంటే ఇంకా తక్కువకే వస్తాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఏది పట్టుకున్నా బేసిక్గా ఒక 50 రూపీస్, 100 రూపీస్ అలా చెప్తూ ఉంటారు. కాస్త మీరు ఒక 20 రూపీస్ అటు ఇటుగా బేరం ఆడొచ్చు అనమాట, తగ్గిస్తారు. సో ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. అవన్నీ చూసేయండి. అండ్ నేనైతే ఆగలేక కొన్ని ఇయర్ రింగ్స్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇంకా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ ఏంటంటే మోస్ట్లీ వాక్లో చేయాలండి. చార్మినార్కు ఒక 1 కిలోమీటర్ ముందే అన్ని వెహికల్స్ని ఆపేస్తారు. అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. స్పెసిఫిక్ షాప్ అడ్రస్ అంటూ ఏమీ ఉండదు. చార్మినార్ మాన్యుమెంట్ ఉంటుంది కదా, దాని చుట్టుపక్కల కొంతమంది కింద కూర్చొని అమ్ముతుంటారు, కొంతమంది బండి మీద పెట్టుకొని అమ్ముతుంటారు. ఇంకా దాని చుట్టూ ఒక్కసారి మనం తిరిగామంటే అన్నీ మనకి ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు కనిపిస్తాయన్నమాట. అండ్ చార్మినార్ మాన్యుమెంట్ మీదకి ఇప్పుడు ఎక్కే అవకాశం కూడా ఉంది. సో మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ కూడా చేయవచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు, టికెట్ తీసుకొని పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి కూడా రావచ్చు అనమాట. సో ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకేనా? మరి వీడియో ఎంజాయ్ చేయండి. ఇంకా నేను వచ్చేసి చాలా దూరం నుంచే వాక్ చేసుకుంటూ వెళ్ళానండి, ఎందుకంటే మల్టిపుల్ షూట్స్ చేశాను ఆ రోజు. సో ఇంకా వాక్లోనే మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. చార్మినార్ ఏరియా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్ అన్నీ కూడా పాతకాలమే అనమాట. అందులోనే షాప్స్ పెట్టారు. ఇందాక చెప్పినట్లుగా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అండ్ లాస్ట్ టైం నేను స్ట్రీట్ షాపింగ్ వీడియో చేసినప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు మీరు బేరం ఆడమని చెప్తున్నారు, వాళ్ళకి లాభం రావాలి కదా అనేసి. వాళ్ళు మనం బేరం ఆడతామనే కాస్త ఎక్కువ ప్రైసే చెప్తారండి. సో 20-30 రూపీస్ వరకు మీరు బేరం ఆడొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు, మనకి ప్రాబ్లం అవ్వకూడదు. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఈ స్టాల్ కనిపించిందండి. ఇక్కడ వచ్చేసి ఈ చిన్న చిన్న కప్స్ ఉన్నాయి కదా, ఇవి 6 కప్స్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. కాస్త పెద్ద కప్స్ అనుకోండి 70, 80, 90, సో 90 రేంజ్ వరకు ఉన్నాయి. బాగున్నాయి కప్స్ వచ్చేసి. ఇంతకుముందు నేను యూజ్ చేశాను, బట్ ఈ కప్స్లో ఒక ప్రాబ్లం ఉంటుందండి. మైక్రోవేవ్లో పెట్టినప్పుడు కొన్ని కప్స్ వాటి మీద ఉన్న ప్రింట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అనమాట. సో ప్రింటెడ్వి తీసుకోకుండా ప్లెయిన్వి తీసుకున్నారంటే యూఆర్ ఆల్ సెట్, హ్యాపీగా. ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు అనమాట. సో ప్లెయిన్వి తీసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే అందరూ తీసుకొచ్చేది. అండ్ ఈ సెట్ నేను తీసుకున్నానండి ఇక్కడే, కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి, అసలు డిస్ప్లేలో సూపర్ అనమాట. అండ్ ఇవి నార్మల్గా వాష్ చేస్తే ఏమీ కాదు ప్రింటెడ్వి, ఓన్లీ మైక్రోవేవ్లో పెడితేనే అలా పీల్ అయ్యే ప్రాబ్లం ఉందన్నమాట. సో ఈ సెట్ వచ్చేసి కప్స్, సాసర్స్ అండ్ కెటిల్ అండ్ మొత్తం సెట్ వస్తుందండి 850 రూపీస్ అనమాట. సో ఇంకా చాలా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఆఫ్ కోర్స్ చాలా ఫేమస్ అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కురాన్ కానీ ప్రేయర్కి కానీ సంబంధించి అన్నీ దొరుకుతాయన్నమాట, అవి కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ కనిపించాయి. సో ఆయన ఆపేసి నేను ప్రైస్ కనుక్కున్నాను అనమాట. రెండు కలిపి 550 రూపీస్ అండి. బ్యూటిఫుల్గా ఉన్నాయి, వీటిలో కలర్స్ ఉన్నాయన్నమాట. రెండు తీసుకోవాలి మనం, పేర్ తీసుకోవాలి. 550 రూపీస్ సింగిల్ అయితే ఇవ్వరు. అండ్ మనం ఎక్కువ పీసెస్ తీసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళు మనకి తగ్గిస్తారు. చార్మినార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మల్టిపుల్ బ్యాగ్స్ తీసుకెళ్ళండి, ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని. దెన్ ఇంకా ఏం కొనుక్కున్నాని వాటిలో వేసుకొని రావచ్చు. తెలియకుండానే మనం చాలా ఎక్కువ ఎక్కువ కొంటాము. అండ్ ఈ ముత్యాల దండలు వచ్చేసి ఇవి రియల్ పర్ల్స్ కాదండి, నార్మల్ పర్ల్స్ అనమాట. చిన్నపిల్లలకి ఓకే, బాగానే ఉంటుంది. మనకు కూడా అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగానే ఉంటాయి. 100 రూపీస్ చెప్తారు, బట్ 2-3 తీసుకుంటే మనకి 50కి ఇస్తారనమాట. సో ఇంకా అలా అకార్డింగ్ టు సిచ్యువేషన్ మీరు బేరం ఆడుకోండి. ఇవన్నీ కూడా ఇంకా కురాన్ పెట్టుకోవడానికి బాక్సెస్ అనమాట. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. ఈవెన్ బ్యాంగిల్ బాక్సెస్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇంక ఇలాంటి ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ తప్ప మనం ఇంకా ఎక్కడ కూడా ఇంత వెరైటీ అనేది చూడలేము. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు చెప్పుల స్టాల్ కనిపించిందండి. ఇవన్నీ కూడా బాగున్నాయి. లైక్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవ్రీ డే కూడా డ్రెస్కి తగ్గట్లు చేంజ్ చేస్తూ ఉండాలి అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటాయి. 250 చెప్తున్నారు ఒక్కొక్కటి, బాగానే ఉన్నాయి. జనరల్గా ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయండి. అంటే నాట్ ఓన్లీ ఇంకా మనకి
మాల్లోనే కొంటేనే బాగుంటాయి అని కాదు, బట్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. మంచి క్వాలిటీది చూసి చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎనీ బ్యాగ్ 200 చెప్తున్నారండి. బ్యాగ్ అయినా కానీ, క్లచ్ అయినా కానీ, పార్టీ వేర్ క్లచెస్ ఉన్నాయి, ఏదైనా కానీ 200 చెప్తున్నారనమాట. 150కి అయితే ఇస్తారు. సో ఇక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి, బట్ ఇవి బ్రాండెడ్ బ్యాగ్స్ కాదు. సో మనం స్ట్రీట్ షాపింగ్ని స్ట్రీట్ షాపింగ్ లాగానే చక్కగా ఓపెన్ మైండ్తో చేయాలి. అంతేగాని మనం స్ట్రీట్ షాపింగ్లో చాలా మంచి క్వాలిటీ అద్భుతమైనవి దొరుకుతాయి అనుకోకూడదు. మెయిన్గా ఏంటంటే ఇలాంటి బ్యాగ్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. పార్టీ వేర్ పర్సెస్ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. వీటికి బ్రాండ్తో సంబంధం లేదు. ఇవన్నీ కూడా స్కిల్డ్ పీపుల్ తయారు చేసేవి కాబట్టి ఇవైతే మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చార్మినార్లో. ఇక్కడ షూస్ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎంత మంచి లుక్తో ఉన్నాయో, ఫినిష్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి 250 చెప్తున్నారనమాట. ఇందులో కలర్స్ బాగున్నాయి అండ్ ఫినిష్ బాగుంది. మెయిన్గా ఫినిష్ వచ్చేసి చాలా బాగుంది. సో ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. వీటిని ఏంటంటే ఇంకా మరీ రఫ్ అండ్ టఫ్గా వాడకుండా జస్ట్ డ్రెస్తో మ్యాచింగ్ కావాలి అనుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ పార్టీస్కి అయితే మనం ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇంకా జస్ట్ చార్మినార్ కిందనే ఇవన్నీ ఉన్నాయండి. కీ చైన్స్ అండ్ కీ చైన్స్ పెట్టే స్టాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 150 రూపీస్ అని చెప్పారు. కీ చైన్స్ వచ్చేసి 150 అన్నారు. 100కి ఇవ్వచ్చు. ఇంకా కీ హోల్డర్స్ ఉన్నాయన్నమాట ఇలాంటివి వచ్చేసి. అండ్ ఇలాంటి చిన్న చిన్న నిక్నాక్స్ వచ్చేసి చార్మినార్లో చాలా బాగుంటాయండి. మనకి హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి షాపింగ్ చేస్తే. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 250 చెప్తున్నారు. ఇలాంటి బ్యాగ్స్ కూడా బాగుంటాయి. జస్ట్ ఇంకా ఇప్పుడు నాలాగా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడికి నేను రోజు తిరుగుతూనే ఉంటాను, అలా సింపుల్గా పట్టుకెళ్ళాలంటే బాగుంటాయి. వాషబుల్ అనమాట, ఫ్యాబ్రిక్తో చేసినవి కాబట్టి. ఇంకా అన్నిటికంటే బ్యూటిఫుల్ అయితే నాకు ఇవి అనిపించాయండి. ఫ్యాబ్రిక్ వడ్డానాలు పిల్లలు వచ్చేసి 250 రూపీస్, పెద్దవాళ్ళు వచ్చేసి 350 అనమాట. ఇంకా ఈ షాప్ ఎక్కడ, ఈ బండి ఎక్కడ ఉంటుంది అనే డౌట్స్ మీకు వస్తుంటాయి. జస్ట్ చార్మినార్ చుట్టూ అలా ఒక రౌండ్ వేయండి చాలు, ఇవన్నీ కనిపిస్తాయన్నమాట జస్ట్ అక్కడక్కడే. ఇంకా సో ఇవి వచ్చేసి చాలా బాగున్నాయండి, 350 250. సో మనకి బయట కంటే కూడా చాలా తక్కువ అనమాట. క్వాలిటీ అయితే మనకి బయట షాప్స్లో ఎలా ఉందో అలానే ఉంది. వడ్డానాల క్వాలిటీ అయితే బాగుందనమాట. ఇంకా తర్వాత ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్, ఇంకా యాక్సెసరీస్ ఇవన్నీ బోల్డ్ ఉంటాయండి. ఇయర్ రింగ్స్, క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట. బ్యాంగిల్స్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ నేను చాలా స్టాల్స్లో కనుక్కున్నాను. ఎనీ బ్యాంగిల్ స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ అని చెప్తున్నారనమాట. ఇవి వచ్చేసి 150 చెప్పారు. సో నేను 100కి అడిగాను, ఇవ్వలేదు. అంటే ఇంతకుముందు బాగా తగ్గించేవాళ్ళు, బట్ ఈ మధ్య ఆఫ్టర్ కోవిడ్ ఎలా అయితే బయట ప్రైసెస్ బాగా పెరిగాయో వీళ్ళు కూడా అసలు తగ్గించట్లేదు అనమాట. సో 100 అయితే మినిమం మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ తగ్గిస్తారు అంతే, అంతకంటే ఎక్కువ అయితే తగ్గించట్లేదు. సో ఎనీ బ్యాంగిల్స్ 100 రూపీస్ అన్నట్లుగా ఉంది ప్రతి చోట కూడా. ఏవైనా ఎక్సెప్షనల్ ఉంటే 150 అలా చెప్తున్నారు. మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి, ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి, ఇంకా మట్టిలోనే రకరకాలు ఉంటాయి కదా, కాస్త మెరిసేవి అలా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రైడల్ బ్యాంగిల్స్ అండి. బ్రైడల్ బ్యాంగిల్స్ వచ్చేసి 500+ అలా ఉంటాయి అనమాట, 550 600 అలా. సో చార్మినార్లో బ్రైడల్ బ్యాంగిల్స్ అనేవి ఎంత ఫేమస్ో మీ అందరికీ తెలుసు కదా. షాప్స్లో కూడా ఉంటాయి, ఇలా బండి మీద కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నిటి క్వాలిటీ వచ్చేసి సేమ్ ఉంటుంది, కాస్త వెరైటీ ఎక్కువ ఉంటుంది షాప్స్లో అయితే. సో ఈ స్టాల్లో వచ్చేసి ఎనీ బ్యాంగిల్స్ 100 రూపీస్ అండి, ఎక్సెప్ట్ బ్రైడల్ బ్యాంగిల్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద. ఎవ్రీథింగ్ 100 రూపీస్ అనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 2 చేతులకి వేసుకోవచ్చు, చక్కగా సెట్ లాగా ఉంటాయి, బాక్స్లోనే ఇస్తారండి, స్టోరేజ్కి కూడా బాగుంటుంది. అండ్ ఇంకా మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 210 అనమాట. అన్ని సైజెస్ ఉన్నాయి, ఏ సైజ్ కొన్నా కానీ ప్రైస్ 100 రూపీసే. అండ్ ఆక్సిడైజర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇంకా మనకి 12 కూడా దొరుకుతాయి అనమాట. సన్న బ్యాంగిల్స్ అయితే 12 కూడా వచ్చేస్తాయి. అండ్ సన్న బ్యాంగిల్స్ ఉంటాయి చూసారా, పైన అన్ని స్టోన్స్ ఉంటాయి అలాంటివి కూడా ఉన్నాయి, 100 రూపీసే అనమాట. సో అవి తీసుకొని మనం మట్టి గాజుల మధ్యలో కొంతమంది వేస్తూ ఉంటారు కదా, అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. అండ్ ఎక్కడైనా కానీ అసలు చార్మినార్ బ్యాంగిల్స్ అంటే అందమే వేరు. సో కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే కొనాలండి. ఈవెన్ మెన్కి కూడా చెప్తున్నాను, ఒకవేళ మీరు చార్మినార్ వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకెళ్ళండి, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో, అసలు పాడు కూడా అవ్వండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి కొంటున్నాను చార్మినార్లో బ్యాంగిల్స్. ఇది కూడా చాలా బాగుంది చూడండి, ఇది కూడా 100 రూపీసే, చాలా బాగుంది ఈ బ్యాంగిల్ అయితే. సో ఏ ఫంక్షన్ అయినా కానీ ఒక్క ట్రిప్ కొట్టామంటే మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మొన్న సిటీ మొత్తం ఫ్లడ్ అయిపోయింది కదా, ఎగ్జాక్ట్లీ ఆ రోజే నేను చార్మినార్ వెళ్ళాను. లక్కీగా నేను ఎర్లీగా వెళ్ళడం వల్ల ఎర్లీగా వచ్చేసాను. అప్పటికీ కాస్త క్లౌడీగా అనిపించింది. నేను ఇంటికి రీచ్ అయిన 1 అవర్ తర్వాత ఫుల్ అనమాట న్యూస్లో, ఇంకా మొత్తం చార్మినార్ ఏరియా, టోలీ చౌకి, మేదీపట్నం ఇవన్నీ ఫుల్ ఫ్లడ్లో ఉన్నాయి అనేసి. అవి సర్ప్రైజ్ అసలు, జస్ట్ మిస్ అయ్యా అనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్ అండి. చార్మినార్లో
తప్పకుండా కొనాల్సిన ఇంకొక ఐటమ్ అనమాట. చిన్న వచ్చేసి మనకి 20 రూపీస్ 30 రూపీస్లో ఉన్నాయి, అండ్ పెద్ద వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ అండి. ఎక్సలెంట్ అనమాట. అండ్ వేరే ఆడాను కానీ వాళ్ళు అసలు తగ్గించట్లేదు. సో మీ ప్రయత్నం మీరు చేయొచ్చు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇవి వచ్చేసి మనం తడపడము అలాంటివి చేయకుండా జస్ట్ అకేషనల్గా అలా పెట్టుకోవాలి, అలా తీసేయాలి అంతే. అలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అడ్జస్టబుల్ అండి, ఎవరికైనా కానీ సెట్ అవుతాయి. ఫింగర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, పార్టీవేర్ పర్సెస్, ఇవి మస్ట్ మస్ట్ బై అనమాట. సో మిగిలినవి ఇంకా మీరు చూసుకోవచ్చు. సో నేను రింగ్స్ వచ్చేసి 2-3 స్టాల్స్ దగ్గర చూసాను అండి, ఎందుకంటే రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. 50 రూపీస్కి ఒకటైనా కానీ ఇట్స్ వర్త్ ఇట్. మనకి బయట ఎక్కడ కూడా 50 రూపీస్కి దొరకదు. సో బాగున్నాయి. ఇంకా చిన్నవి కూడా ఊరికే చూసాను. జనరల్గా నేను రింగ్స్ ఎక్కువ పెట్టుకోను కానీ జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట మీకు చూపిద్దాము అనేసి. పెద్దవి మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఈ సైజు పెట్టుకోవడం అంటే ఇష్టం. ఫొటోస్కి బాగుంటాయి, అండ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయి అనమాట. సో మీరు వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, రిచ్గా ఉంది అసలు. యూజ్ చేసి ఈ స్టాల్ జస్ట్ చార్మినార్ కిందే ఉంటుందండి, చుట్టూ జస్ట్ ఆనుకొని ఉన్నట్లుగానే ఉంటాయి. సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు, వెళ్ళి చక్కగా షాపింగ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇదండి, స్కార్ఫ్స్ అనమాట. ఇవి వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 150 అన్నారు. సో నేనైతే తీసుకోలేదు. సో జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూపించారనమాట, ఎంత లెంగ్త్ ఉన్నాయి అనేసి చూపించడం కోసం. అండ్ చూసారు కదా పైన ఇలా క్లౌడీగా ఉందో, నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను ఏంటి ఈ టైంలో ఇంత క్లౌడీగా ఉంది అనేసి. అండ్ అసలు నాకు తెలియకుండే రెయిన్ వార్నింగ్ ఉంది అనేసి కూడా తెలియకుండే అనమాట. నేను జస్ట్ క్లౌడ్స్ బాగున్నాయి కదా అనేసి షూట్ చేశాను, ఇంటికి వచ్చాక తెలిసింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక జ్యువెలరీ షాప్ అండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. ఇది ఈ స్టాల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ పక్కనే అనమాట. చార్మినార్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాటి పక్కన ఇలా బండ్లన్నీ పెట్టుంటాయి. ఇవైతే 100-150 చెప్తున్నారు. చిన్న క్లిప్స్ వచ్చేసి 50 అండి, అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 అనమాట. ఇది 50 రూపీస్. ఇక్కడ నుంచి ఇంకా అన్ని ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. బట్ అసలు బేరం ఆడాలి అంటే ఒక 10-20 తగ్గిస్తున్నారు తప్ప అంతకంటే తగ్గించట్లేదు. ఇవన్నీ కూడా 100 రూపీస్ అండి. ఇంకా కాస్త పెద్దగా ఉంటే 150 అనమాట. బట్ టోటల్లీ టోటల్లీ వర్త్ ఇట్ అండి. ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇది మనం 150కి తీసుకున్నా కానీ ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. ఇంకా మనం మల్టిపుల్ పీసెస్ తీసుకున్నామంటే ఇంకా ఇంకా మనకి కలిసి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ బాగున్నాయి, నెక్లెస్లు బాగున్నాయి, ఆక్సిడైజ్డ్ థింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ ఇవి ఎలాగో మస్ట్ బై. అండ్ నేను చెప్పినా చెప్పపోయినా మీరు వెళ్తే ఖచ్చితంగా ఉంటారు అనుకోండి. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా నచ్చాయండి, దూరం నుంచే కనిపించాయి, వెంటనే వెళ్ళి అడిగాను, 150 చెప్పారనమాట. చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే బ్యాంగిల్స్ అక్కడికి వెళ్తే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బెడ్షీట్స్, కర్టన్స్ ఇవి కూడా ఉంటాయండి. అయితే నేను టోటల్ స్ట్రీట్ షాపింగ్ అనేది కవర్ చేస్తున్నాను కాబట్టి నేను అవన్నీ ఇన్ డీటెయిల్ షూట్ అనేది చేయలేదు. బట్ నెక్స్ట్ టైం నేను వచ్చేసి కంప్లీట్ బెడ్షీట్స్, కంప్లీట్ కర్టన్స్ అలా చేస్తాను. ఇంకా చార్మినార్ పక్కనే మనకి ఇలా చూడి బజార్ ఉంటుందండి, దీన్ని లార్డ్ బజార్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా కంటిన్యూస్గా షాప్స్ ఉంటాయండి, మొత్తం బ్యాంగిల్ స్టోర్స్ అండ్ పర్ల్ స్టోర్స్ అనమాట. మీరు బ్రైడల్ షాపింగ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒక రౌండ్ చార్మినార్కి అయితే వెళ్ళండి. ఇంకా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్లో పెద్ద పెద్ద వచ్చేసి 100 రూపీస్, మీడియం సైజ్ ఉన్నాయి వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా 50 రూపీస్, అండ్ పెద్ద పెద్ద వచ్చేసి 100 రూపీస్. అండ్ వీళ్ళు కూడా అంతే, ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్డ్ రేట్ లాగా ఉన్నారు. ఇవి వచ్చేసి 100 రూపీస్ అండి, ఈచ్ వన్ 100 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మోడల్స్ చాలా బాగున్నాయి. ఇటు సైడ్వి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి 100 రూపీస్ అనమాట. మనం షాపింగ్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు మాల్స్లోనే కొనాలి, కొన్ని స్ట్రీట్ షాపింగ్లోనే కొనాలండి. అలా అయితేనే మనకు బడ్జెట్ అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా మనం స్ట్రీట్ షాపింగ్లో తీసుకోవచ్చు, చాలా తక్కువకు వస్తాయి, వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉంటుంది, అలానే మనకు కూడా తక్కువ పడుతుంది, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఏవైనా మనం ఇంకా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్ షూస్, ఆఫీస్ కోసం బ్రాండెడ్ షూస్ అలాంటివి తీసుకునేటప్పుడు షాప్లోనే కొనాలనుకోండి. బట్ ఇలాంటి చిన్న చిన్నవి వీళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళకి కూడా బాగుంటుంది, మనకి తక్కువ పడుతుంది. ఇవి వచ్చేసి యాంక్లెట్స్ అండి, ఒక పేర్ అనమాట. వన్ పేర్ వచ్చేసి 90 రూపీస్ చెప్తున్నారు. అన్ని కలర్స్ ఉన్నాయి. వీటిని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయకూడదు, మన వెండి పట్టీలాగా యూజ్ చేయకూడదు, జస్ట్ ఇంకా ఫ్యాషన్ పర్పస్ అనమాట. ఫొటోస్కి లేదంటే జస్ట్ అలా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని మళ్ళీ వచ్చాక తీసేయడం అలా యూజ్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి. జనరల్గా చార్మినార్లో ఏంటంటే మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్, ఇలా మట్టి బ్యాంగిల్స్ మీద ఇలా ఫ్లవర్స్ అండ్ గ్లిట్టర్ అలా చాలా రకాలు ఉంటాయండి, హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో జనరల్గా
ఆన్ యావరేజ్ ఒక 40 రూపీస్ అలా పడుతుంది అనమాట డజన్ వచ్చేసి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మీరు ఒక 20-30 డజన్ల బ్యాంగిల్స్ అలా తీసుకుంటే మీకు వచ్చేసి 10 రూపీస్కి కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి బీడ్ జ్యువెలరీ అండి. ఇక్కడ ఒక వైట్ది కనిపిస్తుంది కదా, వైట్ స్టోన్స్, ఇది 250 చెప్పారనమాట. ఈ బీడ్స్ వచ్చేసి ఇమిటేషన్ బీడ్స్ అండి, నార్మల్ బీడ్స్ అనమాట. ఫోటోషూట్స్కి వాటికి మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్ పెట్టకుండానే మనకి మంచి రిచ్ జ్యువెలరీ అనేది వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా మనకి హెవీనెస్ పెరుగుతున్న కొద్ది 500-600 అలా చెప్తారు, బట్ బయటకంటే చాలా తక్కువ ఆబ్వియస్లీ. సో మీరు ఫోటోషూట్స్ కోసం జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక బ్రైడల్ ఫుట్వేర్ షాప్ కనిపించిందండి. బ్రైడల్ అనుకోవచ్చు, పార్టీ వేర్ అనుకోవచ్చు. ఈ సిల్వర్ దాని ప్రైస్ అడిగా నేను 600 చెప్పారు. చాలా బాగున్నాయి అంటే జస్ట్ అట్లా మనం డెలికేట్గా వాడుకోవడం కోసం అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే బ్రైడల్ ఫుట్వేర్ వచ్చేసి ఒక స్టోర్ ఉంది కంప్లీట్గా, అండ్ ఇంకా నార్మల్ ఫుట్వేర్ అంటే అక్కడ ఓన్లీ నార్మల్ ఫుట్వేరే ఉంటుంది అనమాట. అలా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా యాక్సెసరీస్ ఉంటాయండి, మనం టెంప్ట్ అయిపోతాం అసలు ఇక్కడికి వస్తే. చిన్న చిన్న వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇలా కాస్త పెద్దది పట్టుకున్నామంటే అది 100 రూపీస్. క్వాలిటీ అయితే బాగుంటుంది, అంటే పెద్దగా ఏం పాడవవు, నల్లగవవు, ఏ ప్రాబ్లం ఉండదు, బట్ మనం డెలికేట్గా వాడుకోవాలి అంతే. ఇంకా చాలా ఉన్నాయండి, అసలు ఒక్క రోజులో మనం అన్ని చూపించలేము. నెక్స్ట్ టైం నేనేం చేస్తానంటే బెడ్షీట్స్, దివాన్ కవర్స్ అలాంటి స్టాల్ చూసి ఒక మంచి స్టాల్ విత్ ప్రైసెస్ నేను వీడియో చేస్తాను. ఇవాళ ఏంటంటే ఓవరాల్గా నేను స్ట్రీట్ షాపింగ్ అనేది చూపించాలనుకున్నాను, అందుకే కంప్లీట్ స్ట్రీట్ షాపింగ్ అనేది కవర్ చేశాను. ఇది కవర్ చేయడానికే నాకు 2 అవర్స్ పట్టిందనమాట. అండ్ లాస్ట్ టైం చాలామంది అడిగారు అసలు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఎక్కడ ఉంటుంది, అడ్రస్ చెప్పండి అని. చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనేది చార్మినార్ మాన్యుమెంట్ చుట్టూ ఉంటుందండి. సో ఇంకా మాన్యుమెంట్కి వెళ్తే చాలు, మనం చార్మినార్ వెళ్ళాలి అంటే ఎవరైనా తీసుకెళ్తారు, ఏ ఆటో వాళ్ళైనా, ఏ క్యాబ్ వాళ్ళైనా కానీ, బస్సెస్ కూడా ఉంటాయి. నేను గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇస్తాను, మాన్యుమెంట్ లొకేషన్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టైం నేను ఇన్డెప్త్గా ఇంకా ప్రోడక్ట్స్ అనేవి సెపరేట్ చేసేసి వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరికైనా కానీ ఒక మంచి యూస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ కావాలి అంటే మన ఛానల్ని రికమెండ్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ. టేక్ కేర్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.